అందరం ఏడవలేదా? 30-35 ఏళ్ళు ఎప్పుడు వస్తుందో భగవంతుని కనుక, ఎప్పుడు పోతుందో భగవంతుని కనుక. మంచిగా వర్ధిల్లుతుండే ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు, స్టెబిలైజర్లు, ఆ దుకాణం మాయమైపోయినాయి ఇప్పుడు. దానిలో కూడా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు సిగ్గు లేకుండా మొన్న కూడా అక్కడ ధర్నా చేసిండు అధ్యక్ష. మాకు 24 గంటల కరెంట్ ఇవ్వాలి అధ్యక్ష. ఎంత బాధ అనిపిస్తుంది అంటే 5-6 ఏళ్ళ బట్టి బ్రహ్మాండంగా 24 అవర్స్ పవర్ సప్లై ఇస్తున్నాం. కొంతమంది విజ్ఞత లేకుండా, ఇంగితం లేకుండా, 24 గంటలు అత్తలేదు, ఏడా నువ్వు వాడి పండుకొని గడ మీద కూర్చొని మాట్లాడతావు, నీకు నెత్తా కత్తా నీకు బాధ్యత ఉందా అధ్యక్ష? ద హయ్యెస్ట్ హయ్యెస్ట్ లోడ్ ఏమైంది అధ్యక్ష? ఒక అంచనా ఉంటుంది, ఇగో ఇంత లోడు ఈ సంవత్సరం అవసరం ఉంటుంది. నేను చెప్తూనే పోతున్నా విద్యుత్ శాఖ మంత్రి గారికి, విద్యుత్ శాఖ వాళ్ళకి చెప్తూనే పోతున్నా. విపరీతమైన ఇండస్ట్రీ పెరుగుతుంది, విపరీతమైనటువంటి ఐటీ సెక్టర్ పెరుగుతుంది, అగ్రికల్చర్ కూడా చాలా ఎక్స్పాండ్ అవుతూ ఉంది, కాబట్టి మీరు పెంచుకుంటూ పోమని చెప్తున్నాం అధ్యక్ష. మొన్న 4 డేస్ బ్యాక్ నేనే సమీక్ష చేసిన, మినిస్టర్ గారు నాకు చెప్తే నేను సమీక్ష చేసిన నేనే, ఏంది అసలు ఏం జరుగుతుందని. యాక్చువల్గా ఏం జరుగుతుంది అధ్యక్ష? గ్రిడ్ కొలాప్స్ కావద్దంటే ఆ హెవీ ట్రాన్స్మిషన్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద 50 సైకిల్స్ మెయింటైన్ చేయాలి ఎప్పటికీ. అది షుగర్ బీమార్ లాగా ఉంటుంది అధ్యక్ష. లో షుగర్ కావద్దు, హై షుగర్ కావద్దు. కిందికి వచ్చినా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, మీదికి పోయినా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. ఆ బ్యాలెన్స్డ్ 51-52 దాటద్దు అధ్యక్ష. ఇటు 48 కన్నా కిందికి రావద్దు. ఎప్పుడైతే అనుకోకుండా అనూహ్యంగా లోడ్ వస్తుందో వాళ్ళు ఏం చేస్తారు? అందుబాటులో లేకపోతే టక్ టక్ మన ఒక 2 ఏరియాలు తీసేస్తారు, కట్ చేస్తారు, ఒక 2 గంటలు 3 గంటలు కట్ చేసి మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుని మళ్ళీ వేస్తారు. అట్లా కావద్దు అంటే అట్లా కావద్దు కదనే మరి ఏరియాలు తీయద్దు కదని చెప్పి నేను కోపం చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, సారీగా మీకు ఏం చెప్పాలి, మాకు బడ్జెట్ పెంచాలన్నారు, పెంచినాము 1500 కోట్లు సార్, అయినా కూడా సరిపోదు సార్, పర్ డే ఒక 28 క్రోర్స్ కావాలి. నేను చెప్పి 28 కాదు 38 అని ఇస్తాను పోనాడు, రేపటి నుంచి ఒక నిమిషం కరెంట్ పోతే సంపేస్తా అని చెప్పిన అధ్యక్ష. 28 కాదు 38 క్రోర్స్ అయినా ఇస్తామని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీ గారు చెప్పి మాట్లాడి మా గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్ రాజీవ్ శర్మ గారు, నా ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు అంత కూర్చొని, విద్యాశాఖ మంత్రి గారు అంత కూర్చొని మనం చేసినారు. ఒక్క నిమిషం కూడా కరెంటు పోదు అధ్యక్ష, లేదు ఆశపడుతురు పాపం ఆ పోనీయం, సమస్యనే లేదు. అయితే అయితే 1000 కోట్లు ఖర్చుతుంది అధ్యక్ష, పోనిస్తాం, ఎందుకు పోనిస్తాం? ఇట్లా ఏమన్నంతమంది దొరుకుతుందేమో, ఏమన్న దొరుకుతుందేమో, ఏదన్నా బదనాన్ని చేద్దామే అన్నట్టుగా మాట్లాడితే అది అట్లుంటుంది అధ్యక్ష. ప్రజలు గమనిస్తలేరా? ఏమి ఇయ్యని వాళ్ళు